ఇది జగన్ రాజకీయ చాణక్యం. ఆలస్యంగా కళ్ళు తెరిచిన టీడీపీ. వైసీపీకి రాజకీయం తెలియదని ఎవరైనా అనుకుంటే అది పొరపాటేనని తాజా ఎన్నికలు రుజువు చేశాయి. సామాన్య జనానికి చేరేలా చంద్రబాబు వైఫల్యాలను చాటి చెప్పి మరీ అధికారంలోకి వచ్చారు జగన్. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి. మళ్లీ 2024లో జరిగిన ఎన్నికల్లో జనం ముందుకు వెళ్లాలంటే జగన్ కి తన ప్రభుత్వం పాలన గురించి చెప్పుకోవడమే అతి ముఖ్యం. విపక్ష టీడీపీని విమర్శించి ఓట్లు రాబట్టాలంటే అది కుదిరే వ్యవహారం కాదు. దాంతో జగన్ ఇప్పటి నుంచే దానికి తగిన కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారంటున్నారు. పల్లెలు ప్రగతికి పట్టు కొమ్మలు, అంతేకాదు అధికారానికి కూడా గట్టి కొమ్మలు. ఈ సంగతి జగన్ కంటే ఎక్కువగా ఎవరికీ తెలియదేమో. జగన్ 4 నెలల కాలంలో ఏం చేస్తారని అడుగుతున్న విపక్ష తెలుగుదేశానికి వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్ద పొలిటికల్ స్కెచ్ వేశారన్నది అర్థమవుతోంది. గ్రామాలను తన వైపు తిప్పుకోవడానికి గ్రామ సచివాలయాల కాన్సెప్ట్ ని జగన్ తెర మీదకు తెచ్చారన్నది టీడీపీకి తెలిసేసరికి లక్షలాది ఉద్యోగులు అపాయింట్మెంట్ లెటర్స్ తీసేసుకున్నారు. వీరు కాకుండా గ్రామ వాలంటీర్లు 2.5 లక్షల మంది కూడా ప్రతి 50 కుటుంబాలను నిరంతరం కనిపెట్టుకుని ఉంటారు. ఏపీలో ప్రభుత్వ కార్యక్రమాలను వారే జనం వద్దకు తీసుకెళ్తారు. ప్రభుత్వం అంటే జగన్ కాబట్టి నేరుగా వైసీపీ గురించే వారు ప్రచారం చేస్తారు. ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదు, మంచి చేస్తున్న ప్రభుత్వం గురించి చెబుతున్నామని అంటారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసి జనంలో చైతన్యం చేస్తున్నామని అంటారు. కానీ అండర్ కరెంట్ గా వైసీపీ అజెండా జనంలోకి వెళ్ళిపోతుంది. లేటుగా ఈ వాస్తవం తెలుసుకున్న టీడీపీ ఇప్పుడు ఏకంగా గ్రామ వాలంటీర్ల మీద బురదజల్లే కార్యక్రమానికి తెరతీసింది. గ్రామ వాలంటీర్లను నమ్మడానికి లేదని, ఆడవారు ఒంటరిగా ఇంట్లో ఉంటే వారు వస్తే ఏమైనా ఉందా అంటూ కొత్త రకం అనుమానాలను ముందుకు తెస్తున్నారు. అంటే వాలంటీర్లను అసలు నమ్మవద్దు అంటూ జనంలోకి పంపించడం ద్వారా వారికి ముందే గేట్లు మూసేలా చేస్తున్నారు. అయితే టీడీపీ ఎంత చెప్పినా ప్రభుత్వ పథకాలు వారి చేతుల్లోనే ఉంటాయి. వాటి కోసమైనా వాలంటీర్లను ప్రజలు అనుసరించాల్సిందే, వారి కోసం వేచి ఉండాల్సిందే. 500 వరకు ప్రభుత్వ సేవలు గ్రామ సచివాలయం ద్వారా అమలు చేస్తామని జగన్ చెబుతున్నారు. అంటే ఓ విధంగా ప్రభుత్వమే గడప దగ్గరకు వచ్చేసినట్లు. అది ఇది టీడీపీ హయాంలో ఆర్భాటంగా పెట్టుకున్న ప్రజల వద్దకు పాలన కాదు, అంతకు 1000 ఇంతల అసలైన పాలన. అందుకే చంద్రబాబు టీం బెదురుతోంది. మరి జగన్ బలం పల్లెపట్టుల్లో పెరగకుండా టీడీపీ ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.